ఆర్య కాంబో రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ మూవీ 11 ప్రారంభమవుతుంది. ఈసారి సుకుమార్ బన్నీని ఎలా చూపించబోతున్నారు? ఆర్య ఫ్రాంచైజీని మించిన పాయింట్తోనే సుక్కు సినిమా తీస్తున్నాడా? ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తికర చర్చ ఇదే. బన్నీ ఈ చిత్రంలో స్మగ్లరా, స్మగ్లర్లను వేటాడే పోలీసా అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల బ్యాక్డ్రాప్ ని ఎంచుకున్న సుకుమార్ బన్నీ పాత్రను ఎలివేట్ చేస్తున్నారు అంటూ ఆసక్తికర చర్చ సాగుతుంది. లెక్కల మాస్టారు లెక్కల్లో క్యారెక్టరైజేషన్లో బోలెడంత లాజిక్ చూపిస్తారు. మైండ్ గేమ్, ఇంటలెక్చువల్ గేమ్ని ఇంట్రెస్టింగ్గా చూపించే సత్తా ఉన్న దర్శకుడుగా బన్నీ పాత్రను సంథింగ్ స్పెషల్గా డిజైన్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అసలు ఇంతకీ ఈసారి ఎలాంటి కథతో వస్తున్నాడు ఆర్య? వన్ నేనొకడిని నాన్నకు ప్రేమతో ప్రతిదీ యూనిక్ స్టైల్లో తీశాడు. వాటన్నిటికంటే యూనిక్ పాయింట్ ఏంటి అన్న సందేహాల్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్లలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించాడు సుకుమార్. రాజమౌళి అభిమానించే బెస్ట్ డైరెక్టర్ అతడు. అందుకే AA20 సినిమాపై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇద్దరి కాంబినేషన్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రష్మిక కథానాయికగా ఫైనల్ అయింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం శాండిల్ స్మగ్లర్లపై సీన్స్ తెరకెక్కించనున్నారు అని తెలుస్తోంది. అలాగే తిరుపతి నెల్లూరులో లొకేషన్స్ సెర్చ్ చేశారు. ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించనుంది.